నమస్కారం. సిఏటీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ జస్సి పగిడిపల్లి. మార్చ్ నెల అంటేనే మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. మహిళల దినోత్సవం మొదలుకొని ఇక నుంచి అన్ని వారికి సెలబ్రేషన్సే ఉంటాయి. మహిళల రక్షణ కోసం మన ప్రభుత్వం, పోలీస్ శాఖ, అలాగే రైల్వే శాఖ వారు ఎన్నో రక్షణ చర్యలను తీసుకున్నారు. వాటిని గురించి మనతో మాట్లాడడానికి నిరంతరం మహిళల సంరక్షణకై కృషి చేస్తున్న ప్రముఖులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ సిఐ పంజాల సర్వయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు సర్వయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్నాను. ప్రతిరోజు రకరకాల కంప్లైంట్స్ను చూస్తున్నాం. నేటి సమాజం లోపల స్త్రీలు, వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు ఎంతోమంది చాలా అనేక రకాలైనటువంటి సమస్యలను తమ భర్తల నుండి, అత్తమామల నుండి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలను చెప్పుకోవడానికే మా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మేము సాధారణంగా వాళ్ళను ఆహ్వానించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటమ్మా, ఏం జరిగింది, నీకు ఏం ప్రాబ్లం ఉంది, మా పోలీసు వారు నీకు ఏ విధంగా సహాయపడగలమని చెప్పి అడిగినప్పుడు ఆమె వాళ్ళ జీవితం లోపల, వివాహ బంధం లోపల, పెళ్లి చేసుకున్న తర్వాత, కాపురం చేసిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా అదనపు కట్నం కావాలని ఆమె భర్త మరియు ఆమె అత్తమామ, తర్వాత ఆమె భర్తకు సంబంధించిన బంధువుల తరపున ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము విచారణ జరిపి ఆమెను సాధారణంగా కూర్చోబెట్టి ఆమె యొక్క సమస్యను విపులంగా తెలుసుకొని ఆమె యొక్క బాధ ఏ విధంగా మనం తీర్చగలమని ఆలోచించి వెంటనే కంప్లైంట్ తీసుకొని ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళ ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ భర్త మరియు ఆమె అత్త మామ, తర్వాత ఆమె భర్త తరపున బంధువులందరినీ పిలిచి సాధ్యమైనంత వరకు మేము ఆ కుటుంబాలను కలపడానికి ప్రయత్నం చేస్తాం, ఆ భార్యాభర్తలను కలపడానికి పనిచేస్తాం, తర్వాత అదేవిధంగా కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరినీ కూడా కలిసే విధంగా సమస్య ఇస్తాం. ఏ విధంగా అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఉంది. ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లోపల ఆ భార్యాభర్తలను ఇద్దరిని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకొని చిన్న చిన్న పొరపాట్లకు తొందరపడద్దు. పిల్లలకు పిల్లలు భవిష్యత్తు లోపల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. మీరు గొడవలు పెట్టుకోవడం ద్వారా పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పి ఆమెను ప్లస్ ఆమె భర్తకు, తర్వాత ఆమె భర్త తరపున ఉండేటువంటి బంధువులందరినీ కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క సమస్యను పూర్తిగా విని వాళ్ళ సమస్యలకు సాధనకు ప్రయత్నం చేసి వాళ్ళను కలపడానికే మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒంటరి స్త్రీలు ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళేటువంటి మహిళలకు కానీ, తర్వాత ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు, కాలేజీకి స్కూళ్ళకి వెళ్ళే స్టూడెంట్స్కి ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెట్టినట్లయితే వెంటనే మా స్ట్రీటీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఆ స్ట్రీటీమ్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. దానికల్లా ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే స్ట్రీటీమ్ నంబర్కి కనుక కాల్ చేస్తే వెంటనే ప్రతిస్పందించి ఆ పోలీసు వాళ్ళని, ఎవరైతే ఆకతాయిలు ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మైనర్లు అయితే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి వాళ్ళను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మహిళలు వాళ్ళకు భద్రత లేనట్లయితే వాళ్ళకు భద్రత కల్పిస్తున్నాం. అదేవిధంగా ఆపదలు ఉన్న వాళ్ళు ఉన్నవారైతే వాళ్ళని ఆదుకొని వారికి ఏదైనా వసతులు కానీ లేకపోతే వాళ్ళకు భరోసా కానీ లేకున్నట్లయితే మేము వెంటనే వాళ్ళని చేర తీసుకొని మన పోలీస్ ఆధ్వర్యం లోపల పనిచేసేటువంటి మన సఖీ సెంటర్ లోపల మరియు భరోసా సెంటర్ లోపల వారిని పెట్టి వారికి కావాల్సినటువంటి ఉచిత భోజన సదుపాయం, ఉచిత వసతి సదుపాయం కూడా కల్పించి వారికి మేము భరోసా కల్పిస్తున్నాం. అదేవిధంగా సామాజిక సేవ పట్ల దృక్పథంతో సమాజంలో ఉండేటువంటి మహిళలను చేరదీసి వారి స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి కుట్టు మిషన్లను ఇప్పించడం సబ్సిడీ ద్వారా, అదేవిధంగా కుట్లు, అల్లికలు, అదేవిధంగా పేపర్ ఏ విధంగా తయారు చేయడం, అగరబత్తుల తయారీ, ఇట్లాంటిది కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ వారి యొక్క సహకారం తీసుకొని అట్లాంటి మహిళలకు కూడా మేము భరోసా కల్పిస్తున్నాం. మా పోలీసు శాఖ వారు ఆపదలో ఉండేటువంటి స్త్రీలకి అందరికి కూడా ఆపదలో ఉన్నవారు ఆదుకోవడం జరుగుతుంది, ఫ్యామిలీలను కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వారికి స్టీటీమ్స్ కానీ మా డైల్ 100 కానీ అండగా ఉండి వాళ్ళందరికీ మేము ఎంతో భరోసా కల్పిస్తుంది. ప్రతి మహిళ తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ పిల్లల్ని, తన కుటుంబాన్ని నడిపించుకోవడానికి
మరి ఎవరి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ మహిళ అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు, కొంచెం బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినప్పుడే వాళ్లకు ఒక ఆర్థిక స్వావలంబన అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఆమె తమ కాళ్ళ మీద తాను నిలబడి ఎంతో కొంత సంపాదించుకొని పిల్లల్ని చదివించుకుంటూ తన కుటుంబాన్ని నడిపించుకోవాలంత శక్తి సామర్థ్యం మహిళలకు ఉంటుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా ఆడపిల్లలు చదువుకోవాలి. ఖచ్చితంగా చదువుకున్నట్లయితే సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారని నా అభిప్రాయం. భ్రూణ హత్యలు అనేది అసాంఘికరమైనటువంటి చర్య. దీని పట్ల ప్రభుత్వం కానీ మా పోలీస్ శాఖ తరఫున చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఏ హాస్పిటల్నైనా ఎక్కడైనా లింగ నిర్ధారణ చేసినట్టు తెలిసినట్లయితే వెంటనే వాళ్ళను ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ వాళ్ళను జైలుకు పంపించడం జరుగుతుంది. అట్లాంటి వాటిని ఎలా అట్లాంటి భ్రూణహత్యలను ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల అట్లాంటివి జరగదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువతకు నేను ఇచ్చే మంచి సందేశం ఏంటంటే యువత ఈ మధ్యకాలం లోపల చెడు అలవాట్లకు, ముఖ్యంగా గంజా, తర్వాత లిక్కర్, బీర్లు, బ్రాండ్ తాగడం, తర్వాత బైక్ రేసింగ్, తర్వాత ఆడపిల్లలను వెంటాడి వాళ్ళను ఈవ్ టీజింగ్ చేయడం, ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అట్లాంటి వాటిని పట్ల ప్రభుత్వం మన పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎక్కడైనా మహిళలను ఇబ్బంది పెట్టినట్లయితే ఇమ్మీడియట్లీ వాళ్ళకు స్టీటీంలు అండగా ఉన్నాయి. కాబట్టి యువత అనేది పెడుతో పట్టకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ మద్యానికి దూరంగా ఉండాలి. గాంజా, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఒక పోలీస్ కేసులో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే అతను గవర్నమెంట్ ఉద్యోగమే రాదు, దాంతోపాటు ప్రైవేటు ఉద్యోగంలో కూడా ఎలాంటి ఉద్యోగం రాదు. ఎందుకంటే చిన్న ప్రైవేట్ ఉద్యోగం కావాలన్నా కూడా పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏ చిన్న పెట్టి కేసులో ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా మేము రిపోర్ట్ ఇస్తాం. దాని ప్రకారం ఏ ఉద్యోగంలో కూడా ఎవరిని తీసుకోరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా చెడు అలవాట్ల అన్నిటికీ దూరంగా ఉండాలని నా సలహా సూచనలు. మా పోలీస్ స్టేషన్కి ఎవరైనా మహిళలు బాధలతో వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ లోపల పచ్చదనం, పరిశుభ్రత, విరివిరిగా చెట్లను పెంచడం, పూల చెట్లను పెంచడం, అదేవిధంగా వారికి ఉండేటువంటి చంటి పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని ఆడుకోవడానికి ఒక జారుడు బల్ల, రంగుల రత్నం లాంటి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులను కూడా మా పోలీస్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మేము ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూర్చోవడానికి మంచి బల్లలు, కుర్చీలు కూడా వేయడం జరిగింది. వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి మంచి మహిళలతో కూడిన రిసెప్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళ యొక్క సమస్యలను నిదానంగా వింటారు. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్కు అనుసంధానంగా ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అందులో కూడా మేడమ్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సమస్యలను సాధారణంగా విని వాళ్లకు కావాల్సినటువంటి న్యాయం చేయడం జరుగుతుంది. సిఐటీవీ గారికి చాలా మంచి న్యూస్ ఛానల్. దీని పట్ల ఖమ్మం ప్రజలందరూ కూడా చాలా ఆదరాభిమానాలు అందిస్తున్నారు. వెంటనే వార్తలను సేకరించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సిఐటి అనే ఛానల్ పనిచేస్తుంది. నేను సిఐటి ఛానల్ వారికి మరియు కెమెరామెన్కి, న్యూస్ ఆపరేటర్లందరికీ కూడా మా మహిళా పోలీస్ స్టేషన్ ఖమ్మం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సిఐటి. థ్యాంక్ యూ.